బాబా వంగ బ్లైండ్ బగ్లీరియన్ ఆధ్యాత్మికవేత్త గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎలాగైతే బ్రహ్మంగారు చెప్పినటువంటి జ్యోతిష్యాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నాయో, సేమ్ అలాగే బాబా వంగ వేసినటువంటి ప్రిడిక్షన్ కూడా దాదాపు నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, 9/11 తీవ్రవాద దాడిలో యువరాణి డయానా మరణం, ఆ తర్వాత చెర్నోబిల్ విపత్తు, బ్రెగ్జిట్ వంటి కొన్ని సంఘటనల్ని ఆమె ముందే అంచనా వేశారని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు 2024 అంటే ప్రజెంట్ ఇయర్లో ఆమె అంచనా వేసిన కొన్ని విషయాలు ఇప్పుడు నిజమవుతూ వస్తున్నాయి. అవే క్యాన్సర్ వ్యాక్సిన్ని రష్యా అభివృద్ధి చేయడం, దెన్ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం, ఈ రెండు సంఘటనల గురించి ఆమె ప్రిడిక్ట్ చేయగా అవి ఇప్పుడు నిజమై మన కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితి. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటిది అండ్ దీనికి చికిత్సనే లేదు అన్నటువంటిది మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యాధికి విరుగుడు కోసం సైంటిస్టులు ఎంతో కాలం నుంచి ఆల్రెడీ వాళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సో ఈ తరుణంలోనే రష్యా శాస్త్రవేత్తలైతే క్యాన్సర్కు వ్యాక్సిన్ రూపొందించడంలో ఫైనల్ స్టేజ్కి చేరుకున్నారు అని, ఇది త్వరలోనే రోగులకు కూడా అందుబాటులోకి వస్తుంది అనేది వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రోజుల క్రితం ఆయన్నే స్వయంగా ప్రకటించారు. సో భవిష్యత్ సాంకేతికతలపై మాస్కో ఫోరంలో కీలక ప్రకటన కూడా చేశారు. త్వరలో ఈ వ్యాక్సిన్లు వ్యక్తిగత చికిత్స పద్ధతులుగా ఉపయోగపడతాయని తాను ఆశిస్తున్నాను అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్ రకాలను లక్ష్యంగా చేసుకుని తయారు చేస్తున్నారనే విషయం మాత్రం స్పష్టత లేదు. కానీ అప్పుల స్థాయి విపరీతంగా పెరిగిపోవడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అయితే జపాన్ అండ్ యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సంక్షోభంలో ప్రస్తుతం చిక్కుకున్నాయి. ఇది కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయమే. ఎందుకంటే అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం కారణంగా గత ఏడాది చివరిలో యూకే మాధ్యమంలోకి కూరుకుపోయింది. సో అక్కడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అనేటువంటి విషయం బయటపడింది. సో గతంతో పోలిస్తే అయితే అంటే 2023లో 4వ త్రైమాసికంలో స్థూల దేశీయ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది 0.3% తగ్గింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా వరుసగా 2 త్రైమాసికాల్లో కుచించుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అయితే 2023 చివరి 3 నెలల్లో ఆ దేశపు జీడిపి 0.4% తగ్గిపోయింది. సో జీడిపి తగ్గిపోవడం అనేటువంటిది అయితే కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇదే ఆర్థిక సంక్షోభానికి కారణాలు అవుతూ ఉంటాయి. సో గత ఏడాదిలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో జర్మనీ కంటే 4వ స్థానానికి పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏవైతే ప్రిడిక్షన్స్ జరుగుతున్నాయో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ నిజమవుతూ వస్తున్నాయి కాబట్టి, సో ఆమె ప్రిడిక్ట్ చేసినటువంటిది ఒకటి, క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సినేషన్ అందుబాటులో వస్తుంది అనేది ఒకటి, అండ్ దాని తర్వాత ఆర్థిక సంక్షోభంలో ఈ 2 దేశాలు కూడా కూరుకుపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆమె ప్రిడిక్ట్ చేశారు. అవే ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో క్యాన్సర్ వ్యాక్సిన్ని రష్యా అభివృద్ధి చేయడం, దెన్ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం, ఈ 2 సంఘటనలు కూడా జరగబోతున్నాయని ఆమె ప్రిడిక్ట్ చేసింది. సో అదే నిజమైన పరిస్థితి కనిపిస్తోంది. సో రాను ఇంకా ఆమె ప్రిడిక్షన్స్ ఏమి ఉండబోతున్నాయి, అవి నిజంగానే మరి ఇప్పుడు ఏవైతే నిజమవుతూ వస్తున్నాయో, ఆమె ప్రిడిక్షన్స్ డెఫినెట్లీ నిజం కాబోతున్నాయి అన్నటువంటిది మాత్రం ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఆర్ నిజం చెప్పాలంటే కూడా ముందే ప్రిపేర్డ్నెస్ కూడా ఒక అలర్ట్నెస్ ఇస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు.